హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ లతా అకుల. ఈ వీడియోలో మనం లివింగ్ వరల్డ్లో లాస్ట్ టాపిక్ టాక్సోనామికల్ ఎయిడ్స్ గురించి నేర్చుకుందామండి. సో టాక్సోనామికల్ ఎయిడ్స్ అంటే ఏంటి? సో ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు మనకి ఎర్త్ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ప్లాంట్స్, యానిమల్స్, ఓకే. సో వాటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఎందుకు గ్యాదర్ చేయాలి మనం? సో వాటి యొక్క సిస్టమాటిక్ స్టడీ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, దాని నుంచి వచ్చేటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని హ్యూమన్ బీయింగ్స్ మనం వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ వాటి అన్నిటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం వలన వాటిని మనం అగ్రికల్చర్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఫారెస్ట్రీలో ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఫిషరీస్ అండ్ ఇండస్ట్రీస్లో మనం వాటిని యూజ్ చేసుకోవడం అనేది మనకి తెలుస్తుంది, వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఎర్త్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ వాటి యొక్క లొకేషన్స్, అయ్యో బయో రిసోర్సెస్ గురించి తెలుసుకోవడం వల్ల మనకి అవి ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ వీటన్నిటికీ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఇటువంటి స్టడీస్ చేయడానికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ యాక్చువల్ స్పెసిమెన్. ఈ యాక్చువల్ స్పెసిమెన్ అంటే ఏంటి, ప్లాంట్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, డెడ్ ఫామ్లో కానీ లివింగ్ ఫామ్లో కానీ వాటిని కలెక్ట్ చేసి మనం స్పెసిమెన్ ఫామ్లో వాటిని వాటి యొక్క మార్ఫాలజీ కానీ వాటి యొక్క స్టడీస్ చేయడం కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీటన్నిటికీ కూడా ప్రైమరీ సోర్స్ ఏంటండి, కలెక్షన్ ఆఫ్ యాక్చువల్ స్పెసిమెన్ అనేది ప్రైమరీ సోర్స్. అండ్ ఈ స్టడీస్ మనకి టాక్సనామికల్ స్టడీస్ వల్ల ఏంటి యూజ్ అంటే ఫండమెంటల్ స్టడీ ఆఫ్ డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఫండమెంటల్ స్టడీస్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, మామూలు మనకి బేసిక్ స్టడీ ఉంటుంది కదా, యానిమల్ ఎలా ఉంటుంది, దాని యొక్క మార్ఫాలజీ, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, దాని రీప్రొడక్షన్, అవన్నిటి గురించి అవుతాం కదా, వాటి యొక్క ఫండమెంటల్ స్టడీస్ అన్నీ మనం నేర్చుకోవచ్చు. అలాగే మనకి బేసిక్ సిస్టమాటిక్ స్టడీ, అలాగే ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే గ్యాదర్ చేసామో దాన్ని ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఎప్పుడైనా దాన్ని యూజ్ చేసుకోవాలి, దాన్ని ఎవరైనా ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు స్టడీ చేయాలన్నా కూడా దాన్ని మనం స్పెసిమెన్ ఫామ్లో స్టోర్ చేస్తాం కాబట్టి అది మనకి ఫ్యూచర్లో స్టడీస్ కోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని టాక్సోనామికల్ ఎయిడ్స్ అంటాం. మనకి డిఫరెంట్ టాక్సోనామికల్ ఎయిడ్స్ అనేవి ఉంటాయండి. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి హెర్బేరియం. హెర్బేరియం అంటే ఏంటంటే మనకి దీన్ని స్టోర్ హౌస్ ఆఫ్ కలెక్టెడ్ ప్లాంట్ స్పీషీస్ అంటాం. స్టోర్, ఇక్కడ మనకి ప్లాంట్స్ని కలెక్ట్ చేస్తాం, డెడ్ ఫామ్లో కలెక్ట్ చేస్తాం, లివింగ్ ఫామ్లో కాదు డెడ్ ఫామ్లో. ప్లాంట్స్ని ఏం చేస్తాము, ఆ పర్టికులర్ ఏరియా నుంచి కలెక్ట్ చేసి వాటిని డ్రై చేస్తాము. డ్రై చేసిన తర్వాత వాటిని మనం ప్రెస్ చేస్తాం. మనం బుక్స్లో వాటిలో ప్రెస్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు, కొన్ని రోజ్ ఫ్లవర్స్ని అలాగే వీటిని కూడా ప్రెస్ చేసి వాటిని ప్రిజర్వ్ చేస్తాం అన్నమాట. కొన్ని షీట్స్ పైన వాటిని ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటాం. ప్రిజర్వ్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక సీక్వెన్స్లో వీటన్నిటిని కూడా అరేంజ్ చేసుకుంటూ ఉంటాం. వీటిని హెర్బేరియం అంటాం. సో వీటిని ప్రాపర్గా కేర్ఫుల్గా ప్రిజర్వ్ చేసుకుంటూ ఉండాలి, ఎటువంటి స్పాయిలేజ్ జరగకుండా. అండ్ ఈ హెర్బేరియమ్స్లో ఏమవుతుందంటే మనం రైట్ హ్యాండ్ లోవర్ కార్నర్లో, రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ లోవర్ కార్నర్లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఏమేంటి, డేట్ ఆఫ్ ద స్పెసిమెన్, ఏ డేట్లో దాన్ని కలెక్ట్ చేస్తాం, ఏ ప్లేస్లో దాన్ని కలెక్ట్ చేస్తాం, ప్లేస్ ఆఫ్ ద స్పెసిమెన్ ఇట్ ఇస్ కలెక్టెడ్, ఇంగ్లీష్ నేమ్, దానికి ఇంగ్లీష్ నేమ్ ఉంటుంది కదా దాని నేము, అలాగే వెర్నాక్యులర్ నేమ్ అంటే లోకల్ నేమ్, అక్కడ యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ని బట్టి దాని యొక్క లోకల్ నేమ్ని ప్రొవైడ్ చేస్తాం. అలాగే దాని యొక్క బొటానికల్ నేమ్ ఆర్ సైంటిఫిక్ నేమ్ని రాయాలి. అలాగే దాని యొక్క ఫ్యామిలీ, ఆ స్పెసిమెన్ యొక్క ఫ్యామిలీని మెన్షన్ చేస్తాం. అండ్ ఫైనల్గా ఎవరైతే ఆ ప్లాంట్ని కలెక్ట్ చేశారో ఆ పర్సన్ నేమ్, అదే నేమ్ ఆఫ్ ద కలెక్టర్, ఇవంతా కూడా మనం రైట్ హ్యాండ్ సైడ్ లోవర్ కార్నర్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అండ్ ఈ హెర్బేరియా అనేది మనకి క్విక్ సోర్స్ ఆఫ్ రిఫరెన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. విచ్ ప్రొవైడ్ క్విక్ సోర్స్ ఆఫ్ రిఫరెన్స్ అన్నప్పుడు మనం ఏం చూడాలండి, ఆప్షన్ హెర్బేరియా. హెర్బేరియా ప్రొవైడ్ క్విక్ సోర్స్ ఆఫ్ రిఫరెన్స్. అండ్ దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ హెర్బేరియా. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి రాయల్ బొటానికల్ క్యూ గార్డెన్ లొకేటెడ్ ఎట్ ఇంగ్లాండ్, అండ్ సెంట్రల్ బొటానికల్ హెర్బేరియం విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద కలకత్తా. దీస్ టూ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ద హెర్బేరియా. నెక్స్ట్ వన్ బొటానికల్ గార్డెన్స్ అండి. బొటానికల్ గార్డెన్స్ అంటే ఏంటి, ఇవి ఒక ఇన్స్టిట్యూషన్స్ లాగా ఉంటాయి, ఒక ఎన్క్లోజ్డ్ ల్యాండ్లో ఉంచుతాం వీటన్నిటినీ కూడా. ఇక్కడ ప్లాంట్స్ ఏం చేస్తామంటే వాటి యొక్క న్యాచురల్ నేటివ్ ప్లేస్ నుంచి కలెక్ట్ చేసి వాటి యొక్క అవుట్సైడ్ ఫ్రమ్ ద న్యాచురల్ హ్యాబిటాట్ అంటాం. అంటే ఎక్సి టు కన్జర్వేషన్ అంటే అవుట్సైడ్ ఫ్రమ్ ద న్యాచురల్ హ్యాబిటాట్, అవి ఏదో ఒక పర్టికులర్ ఏరియాలో గ్రో అవుతుంటాయి, వాటిని అక్కడి నుంచి జాగ్రత్తగా కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఒక పర్టికులర్ ఎన్క్లోజ్డ్ ఏరియాలో వాటిని ప్రాపర్ కండిషన్స్ మెయింటైన్ చేస్తూ గ్రో చేస్తాం, ప్రొటెక్ట్
విత్ వెల్ ప్రొటెక్టెడ్ జోన్లో. సో దాని ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, బొటానికల్ గార్డెన్స్లో ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏదైనా సరే ప్లాంట్ని ఐడెంటిఫై చేయాలి, తర్వాత దానికి ప్రాపర్ లేబుల్ చేయాలి. ఐడెంటిఫై చేయడం అంటే అది ఏ ప్లాంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి లేబులింగ్ అనేది ఇస్తాం కదా, లేబులింగ్లో కూడా ఏముంటుంది, లోకల్ నేమ్, దానికి సైంటిఫిక్ నేమ్ ఆర్ బొటానికల్ నేమ్ అండ్ ద ఫ్యామిలీ, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం మెన్షన్ చేస్తాం. సో మనం ప్లాంట్స్ మీద ఎప్పుడైనా బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు బోర్డ్స్ తగిలించేసి ఉంటాయి కదా వాటికి, దానిపైన అదంతా కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్లాంట్, దాని యొక్క నేమ్ ఏంటి, దాని యొక్క ఫ్యామిలీ అంతా డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద బొటానికల్ గార్డెన్స్. అవేంటి, రాయల్ బొటానికల్ క్యూ గార్డెన్, ఇది మనం ఆల్రెడీ హెర్బేరియంలో కూడా ఇది తెలుసుకుందాం. నెక్స్ట్ నేషనల్ బొటానికల్ గార్డెన్ లక్నో, ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరా అండ్ రాయల్ బొటానికల్ గార్డెన్ డార్జిలింగ్. సో ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద బొటానికల్ గార్డెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యూజియం అండి. మ్యూజియంస్ మనం అందరం వెళ్ళుంటాం కదా, మ్యూజియంస్లో ఏముంటాయి, కొన్ని పర్టికులర్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ తీసుకొచ్చి వాటిని స్టోర్ చేసి వాటిని ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. సో వాటన్నిటిని మనకి ఎలా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు మ్యూజియంస్లో, కొన్ని స్పెసిమెన్స్ ఉంటాయి. స్పెసిమెన్స్ అనేవి ఏ ఫామ్లో ఉంటాయి, గ్లాస్ జార్స్ ఆర్ కంటైనర్స్లో కొంత ప్రిజర్వేషన్ లిక్విడ్ ఉంటుంది, ఆ ప్రిజర్వేషన్ లిక్విడ్లో ఆ స్పెసిమెన్ని ప్లేస్ చేసి ఉంచుతారు సో స్పాయిల్ అయిపోకుండా. కామన్లీ యూజ్డ్ ప్రిజర్వేషన్ లిక్విడ్ వచ్చేసరికి ఫార్మలిన్ని యూజ్ చేస్తాం, ఫార్మలిన్ ఆర్ ఫార్మాల్డిహైడ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఈవెన్ మనం డ్రై స్పెసిమెన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు ప్లాంట్స్ అండ్ యానిమల్స్వి. మనకి స్మాల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, వాటికి కొన్ని ఇన్సెక్ట్ బాక్సెస్ ఉంటాయి, వాటిలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ కాక్రోచ్ని కానీ ఏదన్నా లీచెస్ ఉంటాయి, ఐ మీన్ కొన్ని ఉంటాయి కదా తేలు అట్లాంటివి, వాటిని ఏం చేస్తారు ఫస్ట్ కిల్ చేసేసి వాటిని ఆ బాక్స్లో పిన్ చేసేసి అటాక్ చేసేస్తూ ఉంటారు. అలాగే మనకి కొన్ని లార్జ్ యానిమల్స్ ఉంటాయి కదా, లార్జ్ సైజ్డ్ యానిమల్స్, రెప్టైల్స్, బర్డ్స్, మ్యామల్స్, వాటన్నిటిని ఏం చేస్తారు ఫస్ట్ లోపల ఉన్న దంతా కూడా రిమూవ్ చేసేసి ప్రాపర్గా క్లీన్ చేసి స్టఫ్ చేస్తారు. స్టఫ్ చేసిన తర్వాత దాన్ని ప్రిజర్వ్ చేస్తారు, కొన్ని ప్రిజర్వేటివ్ కెమికల్స్ యూజ్ చేసి వాటిని ప్రిజర్వ్ చేస్తారు ఫర్దర్గా స్పాయిల్ అవ్వకుండా. సో మ్యూజియంలో మనం చెప్పుకునేటువంటి నేమ్ ఏంటంటే నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ, NMNH. నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ, ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ఢిల్లీ. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూలాజికల్ పార్క్స్, కామన్లీ కాల్డ్ అస్ జూ అంటాం కదా జూలాజికల్ పార్క్స్ని. ఇక్కడ మనకి బొటానికల్ గార్డెన్స్లో ఎలా అయితే ప్లాంట్స్ని తీసుకొచ్చి ప్రిజర్వ్ చేస్తామో, జూలాజికల్ పార్క్స్లో లైవ్ వైల్డ్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాము. దేవర్ ఆల్సో ప్రొటెక్టెడ్ ఇన్ అన్ ఎన్క్లోజ్డ్ ఏరియా అండ్ దేవర్ హైలీ ప్రొటెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ ఎక్సిటివ్ కన్జర్వేషన్, ఇట్ విల్ కమ్ అండర్ ఎక్సిటివ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ ఆఫ్ యానిమల్స్. ఎక్సిటివ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ ఆఫ్ ప్లాంట్స్ అంటే బొటానికల్ గార్డెన్స్, ఎక్సిటివ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ ఆఫ్ యానిమల్స్ అంటే జూలాజికల్ పార్క్స్ ఆర్ జూస్. అండ్ దీస్ జూలాజికల్ పార్క్స్ ఆర్ జూస్ ఐడియల్ ఫర్ ద స్టడీ ఆఫ్ లెర్న్ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద యానిమల్స్. సో యానిమల్స్ వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అండ్ వాటి బిహేవియర్స్, వాటి యొక్క మార్ఫాలజీ, వాటిని స్టడీ చేయాలంటే ఈ జూలాజికల్ పార్క్స్ అనేది మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో మనకి దీనిలో ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేషనల్ జూలాజికల్ పార్క్ విచ్ ఇస్ లొకేటెడ్ అట్ ఢిల్లీ. నేషనల్ జూలాజికల్ పార్క్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇట్ ఢిల్లీ, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జూ ఆఫ్ ఏషియా. ఏషియాలోనే మనకి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జూ అండి నేషనల్ జూలాజికల్ పార్క్. నెక్స్ట్ టాక్సోనామికల్ ఎయిడ్ వచ్చేసరికి కీ అండి. కీ అంటే ఏంటి, ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ డిఫరెంట్ డిసిమిలారిటీస్ యూజ్ చేసుకొని ప్లాంట్స్ని కానీ యానిమల్స్ని కానీ ఐడెంటిఫై చేయడానికి మనం కీ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కీలో మనకి ఏముంటాయంటే సెట్ ఆఫ్ ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ అని ఉంటాయి, ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ ఆర్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అని కూడా అంటాం కదా. సో ఆ క్యారెక్టర్స్ ఉంటాయి, ఈ ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ ఆర్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అనేవి ఒక పెయిర్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంటాయి. ది ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ పెయిర్. ఆ పెయిర్ అంటే ఏంటి, టూ స్టేట్మెంట్స్ ఉంటాయి వాటిలో. సో ఆ పెయిర్ని ఏమంటాం అంటే కప్లెట్ అంటాం. సో పెయిర్ అన్నాం కాబట్టి రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి, ఆ రెండు స్టేట్మెంట్స్లో ఈచ్ ఇండివిజువల్ స్టేట్మెంట్ ఆర్ ఇండివిజువల్ క్యారెక్టర్ని ఏమంటామంటే కప్లెట్లో ఉన్నటువంటి ఇండివిజువల్ క్యారెక్టర్ని ఏమంటామంటే లీడ్ అంటాం.
ఒక్కొక్క స్టేట్మెంట్ని ఏమంట లీడ్ రెండింటిని కలిపి కప్లెట్ అంట. సో ఇదంతా కూడా మనకి అనలిటికల్ నేచర్ అంటే ఒక రీజనింగ్ ఫామ్లో ఉంటుందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, అనలిటికల్ ఇన్ నేచర్. మన ఈ కీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కప్లెట్ లీడ్ అనలిటికల్ ఇన్ నేచర్. సో ఇక్కడ మనం యూజ్ చేసే క్యారెక్టర్స్ ఏంటంటే ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ ఆర్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. బై సెలెక్షన్ అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్, ఇక్కడ మనం సెలెక్ట్ చేసి ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయడం కానీ ఏదో అనదర్ ఆప్షన్ ఎలిమినేట్ చేసే ఆ ప్రొసీజర్లో మనం ఇక్కడ మనం లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క నేమ్స్ అనేవి ఐడెంటిఫై చేస్తూ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదో ఒక లివింగ్ ఆర్గానిజంని ఐడెంటిఫై చేస్తున్నాము. ఇప్పుడు దీనిలో మనకి ఒక 4 కప్లెట్స్ ఉన్నాయి, దానిలో ఒక్కొక్క దానిలో కూడా రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఓన్లీ వన్ సెల్డ్ అంటే ఏం చెప్పుకుంటాం, యూనిసెల్యులర్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, మోర్ దాన్ వన్ సెల్డ్ అంటే మల్టీసెల్యులర్. సో ఫస్ట్ స్టేట్మెంట్లో యూనిసెల్యులర్ కనుక అయితే ఏమవుతుంది, గో టు ఆప్షన్ 2. అండ్ ఒకవేళ మల్టీసెల్యులర్ అయితే గో టు ఆప్షన్ 3 అంటున్నారు. అదే సరే ఆప్షన్ 2 సెకండ్ కప్లెట్కి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి న్యూక్లియస్ ఇస్ ప్రజెంట్, న్యూక్లియస్ ఇస్ యాబ్సెంట్. న్యూక్లియస్ ప్రజెంట్ అయితే ఏంటి, మనకి ప్రోటిస్టా అంటే ఏంటి, యూనిసెల్లార్ యూకారియోట్. మోనెరా అంటే యూనిసెల్లార్ ప్రోకారియోట్. సో మనకి యూనిసెల్లార్ యూకారియోట్స్లో న్యూక్లియస్ ఉంటుంది. అదే మనకి న్యూక్లియస్ మోనెరాలో అయితే మనకి న్యూక్లియస్ ఉండదు కదా, దట్ ఈజ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు కదా దాని న్యూక్లియస్ చుట్టూ, కాబట్టి న్యూక్లియస్ ఇస్ యాబ్సెంట్. సో నెక్స్ట్ థర్డ్ కప్లెట్ చూస్తే ఆటోట్రాఫిక్ హెటరోట్రాఫిక్, 2 స్టేట్మెంట్స్ అండ్ ఆటోట్రాఫిక్ హెటరోట్రాఫిక్. ఆటోట్రాఫిక్ అయితేనేమో ప్లాంటే, హెటరోట్రాఫిక్ అయితే వీ హ్యావ్ టు గో టు ఆప్షన్ 4. అండ్ ఫోర్త్ ఆప్షన్లో ఏముంది మన ఫోర్త్ కప్లెట్లో, మొటైల్ నాన్ మొటైల్. మొటైల్ స్టేట్మెంట్ చూస్తేనేమో మొటైల్ అంటే దే కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ రైట్, సో అనిమేల్ ఏ. అదే నాన్ మొటైల్ అయితే దే మే బీ ఫంగై. సో ఇలాంటి డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ మనకి ఇలా 4 కప్లెట్స్ ఉన్నాయి, 4 పేజ్ ఉన్నాయి కదా, మనకి ఆప్షన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, మనకి కాంట్రాస్టింగ్గా ఉన్నాయి. మనం ఒక సెలెక్షన్ అండ్ ఎలిమినేషన్ ప్రొసీజర్లో ఏం చేస్తున్నాం, మన ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనకి ఏ ఫామ్లో ఉన్నాయి, మనకి ఒక పేర్ లాగా ఉన్నాయి కదా, ఇక కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ ఒక్కొక్క పేర్లో ఉన్నాయి కదా. ఈ ఒక్కొక్క పేర్ని ఏమంటారని చెప్పుకున్నాం కప్లెట్. అండ్ ఇండివిజువల్ స్టేట్మెంట్ని ఏమంటారు, లీడ్. సో ఒక్కొక్క స్టేట్మెంట్ని ఏమో లీడ్ అంటాము, ఆ రెండు స్టేట్మెంట్స్ని కలిపేసి మనం కప్లెట్ అంటాము. ఓకే, సో పెయిర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఏమో కప్లెట్ అంటాము. ఇండివిజువల్ స్టేట్మెంట్ ఆర్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఇస్ కాల్డ్ లీడ్ అండ్ ఇట్ ఈస్ అనలిటికల్ ఇన్ నేచర్. ఫ్లోరా ఈజ్ నథింగ్ బట్ అ బుక్. ఫ్లోరా అనేది ఒక బుక్ అనమాట. దాంట్లో ఏముంటుంది, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్లాంట్స్ గురించి, ఓ పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్, వాటి హ్యాబిటాట్స్, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్, దాని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక బుక్లో ఉంటుంది, దాన్ని ఫ్లోరా అంటారు. ఫ్లోరా అనేది ఏం చేస్తుంది, ఒక ఇండెక్స్ లాగా పనిచేస్తుంది అనమాట. ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్, వాటి యొక్క హ్యాబిటాట్, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ గురించి మొత్తం ఒక గైడ్ లాగా, ఒక ఇండెక్స్ లాగా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఫ్లోరా ఆఫ్ ఢిల్లీ అనే దాన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు, జేకే మహేశ్వరి అనే అతను ఫ్లోరా ఆఫ్ ఢిల్లీని రాశారు. నెక్స్ట్ వన్ మాన్యువల్. మాన్యువల్ ఈజ్ ఆల్సో ఏ బుక్, ఇది కూడా బుక్కే. ఇక్కడ కూడా ఏముంటుంది, కంప్లీట్ లిస్ట్, మొత్తం ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్, వాటి యొక్క కంప్లీట్ లిస్ట్, వాటి యొక్క డిస్క్రిప్షన్ అంతా కూడా ఈ మాన్యువల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మాన్యువల్ ఏం ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, ఒక ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మాకు పర్టికులర్ ఏరియాలో ఉన్న ఏం ప్లాంట్స్ ఉన్నాయి, వాటి యొక్క ఐడెంటిఫై చేయడానికి వాటి యొక్క నేమ్స్, అవన్నీ కూడా ఈ మాన్యువల్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మోనోగ్రాఫ్. మోనోగ్రాఫ్ అంటే ఏంటంటే ఓన్లీ ఒక్క టాక్సాన్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే దాన్ని మోనోగ్రాఫ్ అంటారు. క్యాటలాగ్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్ స్పీషీస్ వాటన్నిటి గురించి ఒక ఆల్ఫాబెటికల్ అరేంజ్మెంట్లో కనుక మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని క్యాటలాగ్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ టాక్సోనామికల్ ఎయిడ్స్. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టాక్సోనామికల్ ఎయిడ్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక కొత్త చాప్టర్తో మనం స్టార్ట్ చేసుకుందాం.